నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నేను ఆబిద్ హుసేన్. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సమీర్ అహ్మద్, MS MRCS, జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్, రెయిన్బో హాస్పిటల్, నెల్లూరు. కార్యక్రమానికి వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. ప్రధానంగా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో కీలకమంటూ ఉంటారు. సో అసలు ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి? ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మనం నార్మల్గా వాడే భాషలో బటన్ హోల్ సర్జరీ అని, స్కార్లెస్ సర్జరీ అని, దూర్బీన్ సర్జరీ అని ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. జనరల్గా ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఏంటంటే, జనరల్గా మనం సర్జరీ అంటే ఏదైనా ఇన్సిషన్ ఇచ్చి ఆ పార్ట్ ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చేసే సర్జరీని నార్మల్ సర్జరీ అంటాం. ఇదేంటంటే ల్యాప్రోస్కోప్ సర్జరీ అంటే చిన్న చిన్న పోర్ట్లు పెట్టి 5 mm 10 mm పోర్ట్స్ పెట్టి, అంటే 5 mm అంటే సెంటీమీటర్ కన్నా తక్కువ, ఆ పోర్ట్స్ పెట్టి దాంట్లో కెమెరా పెట్టి మన ఇన్స్ట్రుమెంట్స్తో కావాల్సిన పార్ట్ అంతా విజువలైజ్ చేసుకొని దాన్ని బట్టి సర్జరీ చేసి కంప్లీట్ చేసేదాన్ని ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. జనరల్గా ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల మనం చేసే కెమెరాతో ఇది ఎక్స్ప్లోర్ చేసే ఏరియాస్ అన్నీ పెరుగుతాయి కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రిగార్డింగ్ దిస్. అంటే ఏ సందర్భంలో ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందంట? జనరల్గా అన్ని ఆపరేషన్లు మోస్ట్లీ ల్యాప్రోస్కోపీ ద్వారా చేయగలమండి. కొన్ని బేసిక్ సర్జరీస్ ఉంటాయి, కొన్ని అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉంటాయి. మాక్సిమం అన్ని సర్జరీలు ల్యాప్రోస్కోపీ ద్వారా చేయగలం మనం. సో అబ్డామెన్ సర్జరీస్ మోస్ట్లీ, అబ్డామెన్ అంటే పొట్ట సంబంధించిన ఆపరేషన్లు, పెల్విస్ సంబంధించిన అంటే కింద భాగంలో ఉన్న సంబంధించిన ఆపరేషన్లు ఎక్కువ మనం ల్యాప్రోస్కోపీ వాడతాం ఎక్కువ. పొట్ట సంబంధానికి సంబంధించి అన్నారు కదా, సో ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేసేటప్పుడు ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటాయి అనేటువంటి ఫీలింగ్స్ ఏమైనా ప్రజలు ఉన్నాయా, అపోహలు ఏమైనా ఉన్నాయా? జనరల్గా మనం ప్రజల్లో ఏంటంటే ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీ చేస్తే ఇబ్బందులు వస్తాయని, లోపల ఏమైనా దెబ్బలు తగులుతాయని, లేజర్తో కాలుస్తారని, ఇంకేమైనా అంటే అటు ఇటు రంధ్రాలతో చేసేది కదా సరిగ్గా కనబడదు, ఇబ్బందికరంగా చేస్తారని, చీమ్ పట్టేస్తుందని, సో ఇలాంటి కాస్ట్ ఎక్కువ అని, ఇలాంటివన్నీ సందేహాలు ఉన్నాయి జనరల్గా. కానీ ఇది దీని అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల ఇది ప్రజల్లో అలా వెళ్ళింది. కానీ జనరల్గా ఇది చాలా అడ్వాన్స్ సర్జరీ అండి, చాలా పేషెంట్ ఫ్రెండ్లీ సర్జరీ, చాలా పేషెంట్కి చాలా కంఫర్టబుల్ ఇచ్చే సర్జరీ ఆపరేషన్ తర్వాత. అంటే మీరు అన్నారు పొట్టకు సంబంధించి అని, పొట్టకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి జీర్ణకోశకు సంబంధించి కానీ ఇట్లా. సో ప్రధానంగా తీసుకుంటే అల్సర్స్ ఉంటాయి, ఇటువంటివన్నీ ఉంటాయి కదా. సో ఏ సందర్భాల్లో ప్రధానంగా మనం ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీని వాడతామంటారు, ఏ సందర్భాలు? పొట్టకు సంబంధించిన ఆపరేషన్లో మెయిన్లీ మనం అపెండిసైటిస్ ఆపరేషన్కి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఆపరేషన్కి, అల్సర్ ఏమైనా పగిలినచో, పేగులు పగిలినచో దాని ఆపరేషన్స్కి, పేగులు ఏమైనా మెలికపడిన ఆపరేషన్కి, లేదు పేగులు దాని అంత ద్వారానే మెలిబడిపోయి ఒక దగ్గర ఇరుక్కున్న వాటి ఆపరేషన్స్కి, ప్రతిదానికి ఇలా ల్యాప్రోస్కోపీ సర్జరీ వాడతామండి. హెర్నియా ఆపరేషన్కి వాడతామండి. జనరల్గా హెర్నియా ఆపరేషన్స్కి మనం, మనకు తెలిసింది ఏంటంటే కోత ద్వారా చేస్తామని. జనరల్గా ఇప్పుడు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత హెర్నియా సర్జరీస్ ల్యాప్రోస్కోపీ ద్వారా చేయడం ఎక్కువైపోయింది. ఇంకా అబ్డామిన్ సర్జరీస్ మాట్లాడితే ఏ కిడ్నీలో రాళ్ళకు కూడా మనం స్కోపీ, అది యురెత్రోస్కోపీ సర్జరీస్ కూడా చేస్తామండి. జనరల్లీ ఇవన్నీ కమ్స్ అండర్ ద ల్యాప్రోస్కోపీ సర్జరీస్. ఏవండి రైట్ డాక్టర్గా, అలాగే అపెండిసైటిస్ అన్నారు కదా, అపెండిసైటిస్లో జనరల్గా ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ల్యాప్రోస్కోపిక్ ద్వారా చేయడం వల్ల ఎంతవరకు సురక్షితం అంటారు? జనరల్గా ఎమర్జెన్సీ సర్జరీస్లో మోస్ట్లీ మన కామన్ ఏంటంటే అపెండిసైటిస్ సర్జరీ. అపెండిసైటిస్ సర్జరీ ఏ ప్రతి ఏజ్ గ్రూప్లో వస్తుంది, చిన్న ఒక 10 ఏళ్ల బాబు నుంచి, లేదా 6 ఏళ్ల బాబు దగ్గర నుంచి, 60 ఏళ్ల ముసలాయిన దగ్గర అందరికీ వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇది ఎమర్జెన్సీ చేసే సర్జరీ కదా, ల్యాప్రోస్కోపీ ద్వారా కుదరతుందా లేదా అనేది అందరికీ జనరల్గా డౌట్ ఉంది. ఇది జనరల్గా ఏంటంటే ల్యాప్రోస్కోపీ ద్వారా అపెండిసైటిస్ ఆపరేషన్ అనేది ఇంకా సులువు అండి. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. పేషెంట్ సైడ్ కారణాలు ఏంటంటే మనం కోత పెట్టకుండా చిన్న చిన్న బటన్ హోల్స్తో 1 cm కన్నా తక్కువ ఉన్న హోల్స్తో మనం ఆపరేషన్ చేస్తాం కాబట్టి, ఆపరేషన్ చేసిన మరుసటి దినమే పేషెంట్ నడవడం మొదలెడతాడు, తన పని తను చేసుకోగలడు, డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే పేషెంట్ సైడ్ నుంచి మనం ఇన్ కేసు ఏమైనా అపెండిక్స్ పగిలి చీము పట్టిన సిచ్యువేషన్లో ఉంటే కోత పెట్టడం వల్ల ఆ కోతలో నుంచి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల ఆ మన కోత తప్పించడం వల్ల ఈ చీము పట్టే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్సిషన్ 1 cm కాబట్టి. సో ఇలాంటి ఇంకో పేషెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి, అది ఆపరేషన్ చేసేటప్పుడు అపెండిక్స్ ఒకటే చూస్తాం కదా ఆపరేషన్ దగ్గర, ఇదైతే ల్యాప్రోస్కోపిక్ కెమెరా పెట్టడం వల్ల పొట్టలో ఇంకేమైనా సంబంధిత ఇబ్బందులు ఉన్నా కూడా అవి ఈజీగా కనబడతాయండి.
అంటే లాప్రోస్కోపిక్ అన్నారు, హోల్ వేస్తారు కదా. సో ఈ హోల్ ఎన్ని రోజుల లోపల ఫిల్ అయిపోయేటువంటి, అంటే కోత అన్నారు కదా, కోతలో మనం కుట్లేస్తాం కాబట్టి ఓకే అది ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్జరీలో మనం మీరు అన్నట్టు సెంటీమీటర్స్లో కట్ చేస్తామన్నారు కదా చిన్న హోల్, సో ఈ హోల్ ఎన్ని రోజుల్లో ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది? సూచర్స్ అనేవి జనరల్గా మనకి ఒక 2 వీక్స్ దాకా తీసుకుంటుందండి హీల్ అవ్వడానికి. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ హోల్స్ మోస్ట్లీ 5 డేస్ తర్వాత మీకు దానికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. 5 డేస్ లోపలే అది హీల్ అయిపోతాయి. అది మీరు డైలీ వర్క్కి త్వరగా వెళ్ళనీకి పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అండి. అలాగే ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, లేకపోతే 70 ఇయర్స్ ఏజ్ ఫ్యాక్టర్, 70 అబౌ 70 60 ఇయర్స్ తర్వాత వీళ్ళందరికీ కూడా ఆపరేషన్స్ అంటే కొంత డిఫికల్ట్ పరిస్థితులు ఉంటాయి కుట్లతో సంబంధించి. సో మీరు కుట్లు లేకుండా అంటున్నారు కదా, కుట్లు లేకుండా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అపెండిసైటిస్కి ఇటువంటి అబౌ 70 వాడు కానీ ఈ డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళకి చేసేటువంటి అవకాశం? యా షూర్ చేసుకోవచ్చు అండి. ఇంకా డయాబెటీస్ వాళ్ళకి ఊన్ కాంప్లికేషన్స్ అంటే కుట్లలో ఇబ్బందులు వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి, మనం డయాబెటిక్ కంట్రోల్ చేసి సర్జరీ చేసే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి జనరల్గా లాప్రోస్కోపీ ద్వారా మనం ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకున్నా కుట్ల సమస్య, కుట్లు చీమ్ పట్టడం లేదంటే లోపల చీమ్ పట్టే అవకాశాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆపరేషన్ కోత ద్వారా చేయడం వల్ల మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాం ఎన్విరాన్మెంట్ని, ఆపరేషన్ చేసిన తర్వాత కానీ ఆపరేషన్ చేయకముందు కానీ. జనరల్గా ఎన్విరాన్మెంట్కి అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఓటీ సరౌండింగ్ అయినా దేనికైనా ఎంత స్టెరిలిటీ మెయింటైన్ చేసినా ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది లోపల పార్ట్ది. ఆ లోపల పార్ట్ది ఎక్స్పోజర్ పెరిగినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అలాగే పెరుగుతాయి. సో మనం లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఆ ఎక్స్పోజర్ అనేది తగ్గిస్తాం. దాన్ని బట్టి దాంతోపాటు మనం ఒక కెమెరా, మంచి కెమెరా సోర్స్తో లోపలికి వెళ్తాం కాబట్టి మిగిలిన ఉన్న అవయవాలు లేదంటే మిగిలిన ప్రాబ్లమ్స్, ఆర్గాన్స్ ఇవన్నీ చూడడానికి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది సో లాప్రోస్కోపీ అనేది. సో డయాబెటిక్ పేషెంట్స్, 70 ఇయర్ ఓల్డ్ పేషెంట్స్ వీటన్నిటికీ ఇన్ కేస్ లంగ్ కాంప్లికేషన్స్ అనేవి లేకపోతే ఇవి లాప్రోస్కోపీ సర్జరీ చేసుకోవడం చాలా ఈజీ. రైట్, మంచి పాయింట్ చెప్పారు లంగ్ కాంప్లికేషన్స్ అని. సో ప్రధానంగా లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇప్పుడు మనం చేసేటువంటి సర్జరీస్లో ఏ ఏ టైంలో చేయరు, చేయకూడనటువంటి సందర్భాలు ఏంటి? చేయకూడని సందర్భాలు మోస్ట్లీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఎప్పుడు అవాయిడ్ చేస్తామంటే జనరల్గా బాగా ఓల్డ్ ఏజ్ ఉండి తనకి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఉండి, ఎందుకంటే లాప్రోస్కోపీ చేసేటప్పుడు హోల్ పెట్టి మనం కొంచెం స్పేస్ క్రియేట్ అవ్వడానికి కార్బన్ డైఆక్సైడ్ని పెడతాం, తాగట్టి స్పేస్ క్రియేట్ అవుద్ది. దాని ద్వారా మన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మన లాప్రోస్కోపీ సర్జరీని చేసుకోనికి వీలుపడేలాగా స్పేస్ క్రియేట్ చేస్తాం. ఇన్ కేస్ ఆ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ CO2 పంపేటప్పుడు కొంచెం ప్రెషర్ పెరుగుద్ది. ఆ ప్రెషర్ పెరగడం వల్ల కొంచెం ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో మోస్ట్లీ వాళ్ళ కేసెస్లో అవాయిడ్ చేయడం తప్ప మిగిలిన కేసెస్కి 70 ఇయర్స్ అయినా ఏజ్ ఫ్యాక్టర్ కానీ పిల్లల్లో కానీ ఏదన్నా ఇంకేమైనా డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ మోస్ట్లీ లాప్రోస్కోపిక్ సర్జరీకి ప్రిఫరబుల్ ఇప్పుడు. ఎందుకంటే టెక్నాలజీ అలా మారింది, వచ్చిన కెమెరాస్ అన్నీ 4K అడ్వాన్స్డ్ కెమెరాస్ వచ్చినాయి. సో మన కంటికి కూడా కనబడిన వస్తువులు కూడా ఆ కెమెరా ద్వారా చాలా సూక్ష్మమైన వస్తువులన్నీ కనబడతాయి అన్నమాట లోపల. సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ బేస్ చేసుకొని మెడికల్ ఫీల్డ్ అటువైపు లాప్రోస్కోపీ త్రూ మూవ్ అవ్వడం మొదలెట్టింది. రైట్ అండి డాక్టర్ గారు. అలాగే సక్సెస్ రేట్ తీసుకుంటే కుట్ల ఆపరేషన్లు, కుట్లు లేని ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా చేసేటువంటి ఆపరేషన్లు సక్సెస్ రేట్ ఏం డిఫరెన్స్ ఉండదండి, జస్ట్ అబౌట్ ద కాంప్లికేషన్స్ ఒకటే. ఎలా మాట్లాడదామంటే ఇప్పుడు ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ కాంప్లికేషన్స్ వైజ్ లాప్రోస్కోపీలో ఊండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయండి, ఊండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయండి. ఊండ్ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు కోత ఉంటుంది కాబట్టి కుట్లలో చీమ్ పట్టడం, వేరే ఇబ్బందులు రావడం, ఆ కుట్లు ఊడిపోని మళ్ళీ ఒక పుండులాగా తయారవడం, ఈ ఇబ్బందులన్నీ ఓపెన్ సర్జరీలో ఎక్కువ ఉంటాయండి. జనరల్గా లాప్రోస్కోపిక్ సర్జరీస్లో ఈ కాంప్లికేషన్స్ అన్నీ తక్కువ ఉంటాయి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చి మనం చేసే సర్జరీ పరంగా రెండు ప్రొసీజర్ ఒకటే, మనం ఓపెన్ చేసిన ఒకే ప్రొసీజర్ లేదంటే లాప్రోస్కోపీ చేసిన ప్రొసీజర్ పరంగా కోర్ ప్రొసీజర్ అనేది సేమ్. మనం ఓపెన్ చేసి చేస్తామా లేదా లాప్రోస్కోపీ ద్వారా చేస్తామా అదే డిఫరెన్స్, కానీ కాంప్లికేషన్స్ ఓ సర్జరీ పరంగా రానికైతే ప్రొసీజర్ అయితే సేమ్ కాబట్టి కాంప్లికేషన్స్ రేట్ కూడా సేమ్ ఉంటాయండి. కాకపోతే ఓపెన్ సర్జరీ ద్వారా ఇబ్బందులు ఏంటంటే ఒకటి వచ్చి పుండు, దాని ద్వారా పేషెంట్ మాటిమాటికి హాస్పిటల్ తిరగడం, కుట్లు తీయించుకోనికి 2-3 సార్లు రావడం, ఆ డ్రెస్సింగ్స్ చేపించుకోవడం, దానివల్ల కాస్ట్ పెరగడం, ఓకే ఇవన్నీ కనబడిన ఖర్చులు అండి. ఇవన్నీ పేషెంట్స్ నార్మల్గా ఇవన్నీ దీని గురించి భయపడి చేయించుకోరు కానీ ఇవన్నీ కనబడిన ఖర్చులు.
రైట్ డాక్టర్ గారు. అలాగే మీరు గాల్ బ్లాడర్ అన్నారు కదా, సో గాల్ బ్లాడర్కి ఏ సందర్భాల్లో లాప్రోస్కోపీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయట? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మోస్ట్లీ ఒక 40 ఇయర్స్ బ్యాక్ మనం ఓపెన్ ద్వారా చేసేవాళ్ళం అండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే జనరల్గా ప్రెజర్లో ఏంటంటే నాకు గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది, ఆ స్టోన్ కరిగిపోద్దా లేదంటే ఆ స్టోన్ పడిపోతే ఏమైనా మందులు ఇవ్వగలరా అనేది అపోహ ఉంది. జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్ కాజెస్ చాలా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆహారం దగ్గర నుంచి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి. కానీ వన్స్ గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ చేయడం మొదలెట్టిందంటే ఆ స్టోన్స్ అవి రికరెంట్గానే ఫామ్ చేస్తా ఉంటాయి. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రజయా గారు అండి, ఎన్టీఎస్ నుంచి మాట్లాడుతున్నాను. రజయా గారు, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు పక్కనే ఉన్నారా అండి? ఉన్నారండి, వింటున్నారు, మీరు చెప్పేది వింటున్నారు. సమస్య హలో రజయా గారు చెప్పండి. అస్సలాం అలైకుం. వాలైకుం అస్సలాం, చెప్పండి. అదే సార్, ఇప్పుడు డయాబెటీస్ అంటున్నారు కదా, దానివల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయా? డయాబెటీస్ వల్ల అయితే జాయింట్స్ పెయిన్స్ వస్తాయండి, ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి వల్ల కానీ డయాబెటీస్లో విటమిన్ డిఫిషియన్సీస్ రావడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేది డయాబెటీస్ పేషెంట్స్లో నార్మలే అండి. పళ్ళ మధ్యలో సంధి అయితే డెంటల్ ప్రాబ్లం అండి. డాక్టర్ గారు ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, పొట్టకు సంబంధించి కానీ, గాల్ బ్లాడర్కి సంబంధించి కానీ, లివర్కి సంబంధించి కానీ ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం డాక్టర్ గారు సమాధానం చెప్పగలరు, ఓకేనండి? ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ప్రశ్న అడగండి సార్. షుగర్ అటాక్ అయిందమ్మా అన్నారు, నాకు థైరాయిడ్ ఉంది 10 ఇయర్స్ నుంచి. ఓకే, ఇప్పుడు షుగర్ అంటే మామూలుగా టిఫిన్ చేసినానికి ఒకసారి చేయక ముందు ఒకసారి చూపించుకుంటాం కదా. అవునండి, చేయక ముందు చూపించుకుంటే 170 ఉన్నింది. ఓకే, టిఫిన్ తిని చేయించుకుంటే 200 ఉంది. ఓకే ఓకే, చూపించుకున్నాము. నాకు జాయింట్ కాళ్ళకి కింద భాగంలో జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అది వెయిట్ వల్ల వస్తుందా లేక షుగర్ వల్ల వస్తుందా అని అడుగుతున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే షుగర్ వల్లే లాగా ఉందండి, ఎందుకంటే షుగర్ ఇబ్బంది మీకు కొంచెం పెరిగినట్టుంది, అందుకని కీళ్ళ వాపుల్లో నొప్పులు రావచ్చినట్టు కనబడుతున్నాయి ఇవి. రైట్ డాక్టర్ గారు, వారి సందేహానికి మనకు రెయిన్బో హాస్పిటల్లో మధుమేహానికి సంబంధించి వైద్యులు ఎవరు? యా ఉన్నారండి, డాక్టర్ జెనిఫర్ మేడం గారు ఉన్నారు, డయాబెటిక్ స్పెషలిస్ట్ అండి, ఆవిడకి చూపించడం వల్ల మీకు సమస్య తీరుతుంది. రైట్ అండి, ఒకసారి విజిట్ చేయండి మన గాంధీ బొమ్మ దగ్గర, సాయిబాబా టెంపుల్ దగ్గర రెయిన్బో హాస్పిటల్ అంటే. సో ఓకే, జెనిఫర్ మేడం గారిని కలవండి, మీరు ఖచ్చితంగా మీకు అయితే సమస్యకి పరిష్కారం అయితే లభిస్తుంది. ఓకేనా అండి? రైట్ అండి, థ్యాంక్ యూ. గాల్ బ్లాడర్ స్టోన్స్లో జనరల్గా అది చెప్పా కదా, ఒకసారి స్టోన్స్ ఫామ్ అయితే గాల్ బ్లాడర్ మాటి మాటికి లైఫ్ అంతా ఆ స్టోన్స్ ఫామ్ చేస్తూనే ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టోన్ తీసేయడమో లేదంటే స్టోన్స్కి మందులు వాడడమో కాదండి, జనరల్గా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు రిమూవ్ చేయాల్సి వస్తుంది అని జనరల్గా చెప్తారు, అది స్టోనే కదా ఏం చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ పడిపోతుంది అది, పడితేనే కాంప్లికేషన్స్ అండి. ఎందుకంటారంటే గాల్ బ్లాడర్ నుంచి ఒక పైప్ కనెక్ట్ అయ్యి కామన్ బైల్ డక్ట్ అనే పైప్కి కనెక్ట్ అవుతుందండి, అది వెళ్ళి పేగులో కనెక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో స్టోన్ ఎక్కడ ఆగినా కూడా ఉబ్బు కామెలు రావడం, జాండిస్ రావడం, ఈ జాండిస్ వల్ల ఇన్ఫెక్షన్ రావడం, వెంటిలేటర్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా కొన్నిసార్లు వస్తాయండి. ప్రతిసారి చిన్న కాంప్లికేషన్ వస్తుందని చెప్పలేము, ప్రతిసారి పెద్ద కాంప్లికేషన్ వస్తలేము, కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెద్దవండి. సో ఆ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి మోస్ట్లీ మేము సర్జరీ ప్రిఫర్ చేస్తాం. సో సిమ్టమెటాలజీ వైజ్ పేషెంట్కి ఎలా ఉంటుంది అంటే పెయిన్ ఉంటుంది అబ్డోమెన్లో, అది జనరల్గా రాత్రిపూట వస్తుంది కదా లేదంటే మధ్యాహ్నం పూట తిన్న తర్వాత వస్తుంది, జస్ట్ గ్యాస్ వల్ల అనుకొని మోస్ట్లీ చాలామంది గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటుంటారు. అది కొన్ని నెలల పాటు ఉంటుంది. ఆ స్టోన్ కదిలినప్పుడల్లా పెయిన్ ఉండడం లేదంటే ఎక్కడైనా ఇరుక్కోవడం వల్ల పెయిన్ రావడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ పేషెంట్ గ్రహించక అది గ్యాస్ నొప్పి అని గ్యాస్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఒక పాయింట్ అవుట్ తర్వాత అది కాంప్లికేషన్ అయ్యి లేదంటే పసర్ గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అవడము లేదంటే గాల్ బ్లాడర్ పైప్లో ఇరుక్కొని ఆ గాల్ బ్లాడర్ పగిలిపోవడము, ఇవన్నీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ అవుతాయి. ఇంకా ఆ గాల్ బ్లాడర్ స్టోన్ కిందకి దిగి కామన్ బైల్ డక్ట్లో ఇరుక్కుంటే జాండిస్ రావడం, ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ రావడం. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ తెలియక జనాలు అది కాంప్లికేటెడ్ తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. జనరల్గా
పేషెంట్ గ్యాస్ నొప్పి అనేది ఒక 3 నెలల పాటు అలాగే కంటిన్యూ అవుతుంటే ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకొని చెక్ చేసుకోవడం బెటర్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, ఎలా పసిగట్టాలంటారు? లక్షణాలు అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే లక్షణాలు ఏమైనా ఉంటాయా, ఎలా పసిగట్టాలి ఈ స్టోన్స్ ఉన్నాయి? లక్షణాలు వైజ్ అయితే పేషెంట్కి తిన్న తర్వాత పెయిన్ ఎక్కువ ఉండడం, కడుపులో ఒక సైడ్ పొట్టలో రైట్ వైపు ఎక్కువ లాగినట్టు అనిపించడం తిన్న తర్వాత, లేదంటే ఎప్పుడైనా ఒకసారి సడన్గా 2-3 రోజులు జాండీస్ వచ్చి సడన్గా అదే తగ్గిపోవడం, తిన్న తర్వాత సడన్గా రాత్రిపూట ఏమైనా వాంతులైపోయి సివియర్ పెయిన్ రావడం. సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు జనరల్గా మనం సిమ్టమటాలజీ ఇవి ఉన్నప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, పిల్లల్లో ప్రధానంగా మనం అపెండిసైటిస్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో పిల్లల్లో వచ్చేటువంటి అపెండిసైటిస్కి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించవచ్చా? యా, పిల్లల్లో అపెండిసైటిస్ సర్జరీకి లాప్రోస్కోపీ చాలా సేఫ్ అండి, చాలా సేఫ్ అండ్ చాలా కంఫర్టబుల్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం ఒకటి, పిల్లల్లో స్కార్ ఫార్మేషన్ ఒకటి ఉండదు. జనరల్గా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కోత ద్వారా చేయడం వల్ల గజ్జలు కొంచెం పైకి అపెండిక్స్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి గజ్జల్లో హెర్నియా వచ్చే అవకాశాలు, లేదంటే అక్కడ క్రానిక్గా ఎక్కువ రోజులు నొప్పి ఉండే అవకాశాలు ఇవన్నీ ఉంటాయండి. సో అమ్మాయిలు జనరల్గా ముందు పోయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఉండాలి, లేదంటే అథెషన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి. అథెషన్స్ అంటే జనరల్గా ఆపరేషన్ ఓపెన్ ద్వారా చేయడం వల్ల పేగులు మెలబడతాయండి, అటు ఇటు చిక్కుకోవడము ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఈ కాంప్లికేషన్స్ అన్నీ, పిల్లలు లాంగ్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే పెయిన్ ఫ్యాక్టర్, పెయిన్ అనేది ఆపరేషన్ చేసిన తర్వాత లాప్రోస్కోపీలో చాలా తక్కువ ఉంటుంది. సో పిల్లలతో జనరల్గా మనం పిల్లల్ని పెయిన్ ఉంటే పెద్దవాళ్ళు ఓడ్చుకున్నట్టు పిల్లలు ఓడ్చుకోలేరు కాబట్టి ఆ పెయిన్ ఫ్యాక్టర్ కోసం లాప్రోస్కోపీ అనేది చాలా అడ్వైజబుల్. మా హాస్పిటల్లో కూడా చాలామంది చిల్డ్రన్స్ ఎవరైనా అపెండిసైటిస్తో వస్తే వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేసి మరీ లాప్రోస్కోపీ ద్వారా చేసుకోనికి అడ్వైస్ చేస్తాము. రైట్, డాక్టర్ గారు హాస్పిటల్ పేరు వచ్చింది కాబట్టి మన హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి? మన హాస్పిటల్లో చాలా చిన్న పోర్ట్స్తో ద్వారా, మతలబ్ 5 mm అండ్ 1 cm కన్నా తక్కువ పోర్ట్స్లో లాప్రోస్కోపీ ద్వారా చేసే ఆపరేషన్లు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మన దగ్గర కెమెరా పరంగా 4K కెమెరా ఉందండి. టీవీలో ఎలా 4K ఉంటుందో 4K కెమెరా పరంగా కంటికి కూడా కనిపించని సూక్ష్మమైన సర్జరీస్ అన్ని మనం లాప్రోస్కోపీ 4K కెమెరా ద్వారా చేయగలమండి. అది అడ్వాన్స్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఇంకోటి మినిమల్ బ్లీడ్, అంటే చాలా తక్కువ రక్తస్రావణం పోవడం వల్ల, అంటే ఆపరేషన్ చేసిన తర్వాత మినిమల్ అంటే అసలు లెస్ దాన్ 10 mL కన్నా బ్లీడ్ బ్లడ్ తక్కువ, బ్లడ్ లాస్ కన్నా ఆపరేషన్ చేసే మన దగ్గర పరికరాలు ఉన్నాయి. సో ఆ పరికరాలు లైగాషోర్ కానీ ఇవన్నీ ఆ పరికరాల వల్ల బ్లీడ్ అనేది మినిమల్ పెట్టుకొని చేసే ఆపరేషన్స్ దగ్గర మన దగ్గర హాస్పిటల్ అవైలబుల్ ఉందండి, మనం చేస్తున్నాం కూడా. రైట్ డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అని కూడా వింటున్నాం కదా, ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో అడ్వాన్స్డ్ తీసుకోవాల్సిన సందర్భాలు ఏముంటాయి? అడ్వాన్స్డ్ కేసెస్లో కాంప్లికేటెడ్ కేసెస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఆల్రెడీ పాతగా ఆపరేషన్ అయ్యింది, పాత దానికి పెద్ద ఆపరేషన్ ఏదో సంథింగ్, లేదంటే పిల్లలు పుట్టనీకి ఆపరేషన్ అయ్యింది, నెక్స్ట్ దాంట్లో మేము హిస్టరెక్టమీ చేయాలనుకున్నాం, గర్భసంచి ఆపరేషన్ చేయాలనుకున్నాం. సో జనరల్గా ఇలాంటివన్నీ ఆల్రెడీ కోత చేసి ఆపరేషన్ చేశారు కాబట్టి పేగులు చిక్కుకొని ఉండడం, యూరినరీ బ్లాడర్ చిక్కుకొని ఉండడం, ఆపరేషన్ ముందే చేసి ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు పాత ఆపరేషన్ అయ్యింది కాబట్టి, సో ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని అథెషన్స్ అంటాం. ఈ అథెషన్స్ వల్ల నార్మల్గా అవ్వాల్సిన లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం క్లిష్టంగా అవుతుంది. ఈవెన్ ఈ కేసెస్ అన్నీ మేము అడ్వాన్స్ టెక్నాలజీ వాడి ఈ కెమెరా 4K కెమెరాస్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, బ్లీడింగ్ తక్కువ అయ్యే ఎక్విప్మెంట్స్, లిగాషూర్స్, ఇవన్నీ బైపోలార్స్, హెవీ బైపోలార్స్ ఇవన్నీ వాడి బ్లీడ్ చాలా తక్కువ అయ్యేలాగా అథెషన్స్ అథెసోలైసిస్ చేసి ప్రాపర్గా సర్జరీ అయ్యేలాగా ప్లాన్ చేస్తామండి. సో ఇది అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అంటే. జనరల్గా ఈ కేసెస్ లాప్రోస్కోపీ అంటే క్వశ్చనబుల్గా చెప్తాం మేము. ఎలా అంతకుముందు ఆపరేషన్ అయింది మళ్ళీ మీకు పేగులు చిప్పుకొని ఉంటే లాప్రోస్కోపీ అవుతుందో లేదో అనే క్వశ్చన్ మార్క్లో బయట చెప్తారండి. కానీ మా దగ్గర సపోర్ట్ సిస్టమ్ అండ్ కెమెరా సిస్టమ్స్ బెటర్ అండ్ ఎక్విప్మెంట్ హై ఎండ్ ఉంటాయి కాబట్టి, సో ఈ ఇలాంటి కేసెస్ కూడా మేము చాలా ఈజీగా లాప్రోస్కోపీ ద్వారానే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో ఇటువంటి సందర్భాల్లో మీరు హై ఎండ్ అన్నారు కాబట్టి, సో అనుభవం అలాగే ఎక్విప్మెంట్ కూడా చూస్తూ ఉంటారు, మీ అనుభవం విషయం ఒకసారి. ఓకే, నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 4 ఇయర్స్ ఉన్నానండి. దాని తర్వాత 1 ఇయర్ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్నానండి. దాని ముందు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో నా MBBS అండ్ ఇంటర్న్షిప్ ఎక్కడైందండి.
సో నాకు అరౌండ్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ల్యాప్రోస్కోపీ దాంట్లో. అరౌండ్ 250 కేసెస్ అబౌవ్ చేసినామండి ల్యాప్రోస్కోపీ. ఈ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సెటప్లోనే మేము ఒక 100 కేసెస్ దాకా చేసామండి. సో ల్యాప్రోస్కోపీ నెల్లూరులో, సో ఇన్ ద స్పాన్ ఆఫ్ 3-4 మంత్స్. ఓకే, సో ఈ మేము జనరల్గా ఈ కేసెస్ అన్నీ మోటివేట్ చేసి మరీ మేము ల్యాప్రోస్కోపీ ద్వారా చేయించడం వల్ల మీకు పేషెంట్ ఫ్యాక్టర్ వల్ల పేషెంట్ పోస్ట్ ఆప్ మార్బిడిటీ అంట, పోస్ట్ ఆప్ తర్వాత పేషెంట్ ఎంత త్వరగా కోలుకుంటారో దాన్ని బట్టి ఒక క్రమీణ స్కేల్ ఉంటుంది, అది చాలా తగ్గిస్తున్నామండి. సో ఇప్పుడు దాకా అయితే టచ్ వుడ్ మంచి గుడ్ రిజల్ట్సే ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, అలాగే ఒక దాదాపు 350 పైన మీరు అనుభవం అన్నారు. సో వీటన్నింటిలో కూడా మోస్ట్ క్రిటికల్ కేసుని ఇది నేను డీల్ చేశాను సో అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవునండి, రీసెంట్గా ఒక సర్జరీలో 2-3 సార్లు ఆపరేషన్ అయిందండి కోత చేసి. ఆ కేసుని మేము బాగా అడెషన్స్ ఉన్నా కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా డీల్ చేసినాం. దాంట్లో పేగు నల్లబడి ఉన్న దాన్ని మేము కట్ చేసి ల్యాప్రోస్కోపీ ద్వారా సూచరింగ్ కూడా చేసినాం. సో కేసెస్ అడ్వాన్స్ కేసెస్ అయితే చాలానే జరుగుతుంటాయి. సో మా దగ్గరకు వస్తున్న కేసెస్ కూడా ఇవే రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత డిఫికల్ట్ కేసుని మనం డీల్ చేసాం? యా, రెయిన్బో హాస్పిటల్ తరపున అది కేసెస్ రావడం కూడా ఒక రకమైన లక్ అండి. సో మాకు అలాంటి కేసెస్, పెక్యులర్ కేసెస్, ఇన్స్టిట్యూషన్ వైజ్ కేసెస్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. సో నేను ఢిల్లీలో నేను చేసిన సెంటర్ అడ్వాన్స్డ్ కాబట్టి సో అలాంటి టిపికల్ కేసెస్ ఇక్కడ చూడడం చాలా ఆనందకరం. రైట్ సార్. అలాగే తీసుకుంటే గజ్జల్లో హెర్నియా, నాభిలో హెర్నియా అని చాలామంది చెప్తూ ఉంటారు. సో దీనికి ల్యాప్రోస్కోపిక్ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అసలు ఈ హెర్నియా అనేది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి? హెర్నియా అంటే తెలుగు భాషలో పేగులగడం అండి. హెర్నియా అనేది ఎక్కడైనా రావచ్చు, గజ్జల్లో రావచ్చు, నాభిలో రావచ్చు, పైభాగంలో రావచ్చు. ఎక్కడ వీక్నెస్ ఉంటుందో పొట్టలోని పేగులు కానీ అవి కానీ ఆ పొట్టలోని మజిల్స్ వీక్నెస్ ద్వారా జారుకొని బయటికి రావడాన్ని హెర్నియా అంట. అది ఏ పార్ట్లో అయినా రావచ్చు. జనరల్గా ఇప్పుడు హెర్నియా అనేది ఒక ఇప్పుడు సర్జరీ కాదండి, ఇట్ వాజ్ డిజైన్ 400 ఇయర్స్ ఎగో. సో 16th సెంచరీ నుంచి ఆ హెర్నియా సర్జరీ అనేది ఉందండి. అప్పటి నుంచి ఓపెన్ సర్జరీయే చేస్తున్నాం. సో కానీ ఇప్పుడు ల్యాప్రోస్కోపీ కనిపెట్టిన తర్వాత ఆ ఓపెన్ సర్జరీని అవాయిడ్ చేసి ఇప్పుడు మేము ల్యాప్రోస్కోపీ ద్వారా ముందుకెళ్తున్నామండి. సో ఈ జనరల్గా హెర్నియా సర్జరీలో అందరికీ తెలిసినట్టుగా హెర్నియా క్లోజ్ చేసి మెష్ అనేది వేయబడుతుంది, దాన్ని స్ట్రెంగ్తనింగ్ అంటాం. ఆ స్ట్రెంగ్తనింగ్ చేసి ఆ డిఫెక్ట్ని మళ్ళీ హెర్నియా రాకుండా చూస్తాం. ఈ మెష్ అనేది ల్యాప్రోస్కోపీ ద్వారా వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మెష్ ఇన్ఫెక్షన్ అనేది అసలు మినిమల్ అయిపోద్ది. సో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అండి. రెండోది వచ్చి మెష్ వేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఓపెన్ సర్జరీ చేసి మెష్ వేయడం కన్నా ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసి మెష్ వేయడం అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో పేషెంట్ వైజ్ కూడా మరుసటి రోజే, ఆపరేషన్ చేసిన మరుసటి రోజే తన పని తను చేసుకున్నట్టు ల్యాప్రోస్కోపీ ద్వారా అయితే కుదురుతుందండి. సో ఈ నాభిలోని హెర్నియా కానీ, ఇంగ్వైనల్ హెర్నియా, అదే గజ్జల్లోని హెర్నియా, ఇవన్నీ ల్యాప్రోస్కోపీ ద్వారా అడ్వాన్స్ సర్జరీ మా హాస్పిటల్ అవుతుందండి. సో ఈ కేసెస్ చేసుకోవడం వల్ల ఈ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా చెప్పినట్టు చాలా తక్కువ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, రిస్క్స్ తీసుకుంటే ఇది హై రిస్క్ అంటారా లేకపోతే చాలా వరకు తక్కువ ఉంటుందంటారా? రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏమీ లేదండి. ప్రధానంగా అందరూ భయపడుతూ ఉంటారు రిస్క్ ఫ్యాక్టర్ ఆపరేషన్ అనగానే జనరల్గా భయపడుతూ ఉంటారు. అవునండి, అదే ల్యాప్రోస్కోపీ ద్వారా అయితే చెప్పాను కదా రిస్క్స్ ఉంటాయి, కనబడదేమో, ఎక్కడైనా దెబ్బలు తగిలేస్తాయేమో అనేది ఒక అపోహ ఉంది. కానీ ల్యాప్రోస్కోపీ చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. ఇట్ వాస్ డన్ అండర్ ఏ హై ఎండ్ కెమెరా. సో మనకి కంటికి కనబడే విజన్ కన్నా ఎక్కువ విజన్ ఎక్కువ కనబడుతుందండి. సో ఒక 30 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది కాబట్టి మనకు ఒక బర్డ్ విజన్ ఉంటుందండి అబ్డామెన్ మొత్తం చేసే సర్జరీ కన్నా. సో పక్కన జరిగే ఇబ్బందులు, పక్కన ఏమవుతున్నాయన్న దానికన్నా చేత్తో చేసిన, ఓపెన్ చేసే దానికన్నా దీంట్లో బాగా కనబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. జనరల్గా లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటాయి. లేదు, మనకి ఎక్స్పోజర్ కావాలంటే పొట్ట అంతా చీల్చి చేయాల్సిన అవసరం వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి ల్యాప్రోస్కోపీ అనేది చాలా ఎసెన్షియల్ టూల్ అది. అలాగే ఇది నొప్పితో కూడుకొని ఉంటుందా, నొప్పి తక్కువగా ఉంటుందా, నొప్పి విషయం తీసుకుంటే ఎలా ఉంటుంది? అంటే చిన్నపిల్లలు కూడా ఈ సర్జరీస్ చేస్తామని చెప్పి చెప్పారు కదా మీరు, దీనికి నొప్పి అనేది చాలా మినిమల్ ఉంటుందండి. చాలా సిగ్నిఫికెంట్లీ మినిమల్ ఉంటుంది నొప్పి పరంగా అయితే. సో రికవరీ అయితే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. మోస్ట్లీ మన వైపు అయితే ఒక 2 డేస్ అయినా హాస్పిటల్లో పెట్టుకొని 2nd, 3rd డే నుంచి నేను వర్క్ వెళ్ళొచ్చు అని చెప్తాను.
వెస్టర్న్ కంట్రీస్లో అయితే మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్ వర్క్కి వెళ్ళిపోతారు. సో అలాంటి సర్జరీ అండి లాప్రోస్కోపీ. డాక్టర్ గారు, ప్రధానంగా ఖర్చు విషయం తీసుకొని చాలామంది కుట్లతో ఉండేటువంటి ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు. సో ఖర్చు విషయం తీసుకుంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో విత్ కంపేర్ విత్ కుట్ల ఆపరేషన్కి సంబంధించి ఎలా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుందా ఎట్లా? లేదండి, అది ప్రజల్లో కొంచెం అపోహ ఉంది. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చాలా డబ్బుతో కూడిన విషయం, అది మనం చేయించుకోలేమా అన్నది. ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి కాస్ట్ వైజ్ అయితే ఒక 5-10,000 గ్యాపే ఉంటుందండి. సో కానీ ప్రజలు గమనించింది ఏంటంటే ఆ కుట్లతో సంబంధించిన డ్రెస్సింగ్స్, దాని యాంటీబయాటిక్స్, ఆ డ్రెస్సింగ్ వచ్చే కాంప్లికేషన్స్, కుట్లలో వచ్చే రావాల్సిన హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ కంపేర్ చేసుకుంటే అది కవరప్ అయిపోతుంది. జనరల్గా పేషెంట్ వైజ్ అయితే లాప్రోస్కోపీ అంటే అది చాలా కాస్ట్ సంబంధించిందని ఒక అపోహ ఉంది. ఇప్పుడైతే ఇంతకుముందు స్టార్టింగ్ వచ్చిన కొత్తల్లో ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ ఉండడం వల్ల ఉండిందేమో, కానీ ఇప్పుడైతే చాలా రీజనబుల్ రేట్కే ఉందండి. రైట్ డాక్టర్ గారు, అలాగే హెర్నియాకి సంబంధించి కానీ మిగతా ఆపరేషన్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్కి సంబంధించి కానీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా? అవునండి, మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, హెర్నియా సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఆరోగ్యశ్రీ వర్తిస్తాయండి మన హాస్పిటల్లో. సో అది ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేయబడి జరుగుతుందండి. రైట్ డాక్టర్ గారు, ఇంకో చిన్న సందేహం, ప్రధానంగా ఇటీవల నా స్నేహితుడు చెప్పినటువంటి మాట ఏంటంటే హెర్నియాకి సంబంధించి అతను వెళితే ఏదో మెష్ వేయాలని చెప్పి చెప్పారట. దీంట్లో మళ్ళీ కాస్ట్లీ మెష్లు ఉంటాయి, లోకల్ మెష్లు వేస్తే ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఎవరో ఒక వైద్యులు చెప్పారట. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లోకల్ మెష్లు వేస్తే, అటువంటి ఏమైనా ఉంటుందా? లోకల్ మెష్ అనేది ఉండదండి, బ్రాండ్ ఉంటుంది మెష్ వైజ్. మెష్ మన ఇండియన్ బ్రాండా లేదంటే లోకల్ మేడ్ ఇండియనా లేదంటే బయట ఉన్న మెష్ అనేది, దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. సో నా పరంగా మెష్ వైజ్ చూడాల్సింది మెటీరియల్ అండి, మెష్ ఏ మెటీరియల్తో ఫామ్ చేస్తుంది అనేది. లేదు అంటే మెష్ ఎలా ఈజీగా ఇమిడిపోతుంది అనేది. మెష్ ఎంత ఫాస్ట్గా మన బాడీలో పెట్టిన తర్వాత ఇమిడిపోతే అంత మంచి మెష్ అండి. జనరల్గా మన కంట్రీలో మనం వాడే మెష్ల కన్నా యుగాండా అనే కంట్రీలో మన మస్కిటో నెట్స్ని మెష్ లాగా వాడతారండి. సో ఆ కంట్రీకి అది కాస్ట్ ఎఫెక్టివ్ అనాలిసిస్. దాని మీద ఒక స్పెషల్ ట్రయల్ కూడా ఉంది, WHO చేసిన ట్రయల్. అది మెష్ అనేది చెప్పాను కదండి, డిపెండ్స్ ఆన్ మెటీరియల్, మెటీరియల్ బట్టే ఇది ఉంటుందండి. లోకల్ మెష్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, లేదంటే కాస్ట్లీయెస్ట్ బయట అమెరికన్ జాన్సన్ అండ్ జాన్సన్ మెష్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్ రాదు అనేది ఉంటుందండి. సో మెష్ అనేది అది డిపెండ్స్ ఆన్ మీరు ఎలా ఏచుకుంటారు అనుకున్నది. మెష్ కొంచెం ఫాస్ట్గా ఇమిడిపోయే మెష్ కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి, కొంచెం లేట్గా ఇమిడిపోయే మెష్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. దాన్ని బట్టి ఇన్ఫెక్షన్లో అయితే తేడా అయితే ఏం లేదండి. రైట్ డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాప్రోస్కోపిక్లో ఏ ఏ సందర్భాల్లో ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మందులు ఎంతకాలం వాడాలంటారు? లాప్రోస్కోపీతో ఇన్ఫెక్షన్ అయితే లేదండి, అలా కాన్సెప్టే లేదు. లాప్రోస్కోపీ ద్వారా ఇన్ఫెక్షన్ రావడం లేదంటే ఓపెన్ సర్జరీ ద్వారా ఇన్ఫెక్షన్ తక్కువ ఉండడం అనేది ఉండదు. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపీ ద్వారా మనం పొట్టలో ఉన్న చీమును తీయాలనుకున్నప్పుడు ఓపెన్ సర్జరీ కన్నా లాప్రోస్కోపీ ద్వారా చేయడం చాలా సింపుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువ కోత పెట్టము, ఆ చీము వచ్చే ద్వారం మొత్తం తీసేస్తాం కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా కొంచెం ఈజీగా ఉంటుంది. ఓపెన్ పద్ధతిలో చేయాల్సి వచ్చినప్పుడు ఓపెన్ పద్ధతిలో చేస్తామండి, కానీ రిస్క్ ఆఫ్ చెప్పినాను కదా, ఊండ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే పెయిన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, పెయిన్. సో జనరల్గా ఎన్ని రోజుల తర్వాత రికవరీ, సాధారణ జీవితం విషయం తీసుకుంటే సాధారణ జీవితం గడపచ్చు అంటారు, ఈ లోపల ఆపరేషన్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సాధారణ జీవితం అంటే లాప్రోస్కోపీ చేసిన 2-3 రోజులకి మేము డిశ్చార్జ్ చేసేస్తామండి, 2 రోజే డిశ్చార్జ్ చేసేస్తాం. మోస్ట్లీ పేషెంట్ మా దగ్గర హాస్పిటల్లో చేసిన సాయంత్రానికే నడుస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి, కాలకృత్యాలు చేసుకోవడం వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకోగలరు. ఇంకా 3 డేస్ తర్వాత మేము వర్క్ వెళ్ళిపోమని చెప్తాం. లాప్రోస్కోపీ అయితే అదే ఓపెన్ పద్ధతి అయితే కొంచెం ప్రొలాంగ్ అవుతుందండి, ఒక 1 వీక్ యా 10 డేస్ దాకా బెడ్ రెస్ట్ అవ్వాల్సిన అవసరం రావచ్చు. అదర్వైజ్ అయితే స్పెసిఫిక్ ప్రికాషన్స్ అయితే లాప్రోస్కోపీ ఏం లేదండి. ఇంకేమైనా ఆ సర్జరీ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా సర్జరీ చేసినాం లాప్రోస్కోపీ ద్వారా, కొన్ని రోజులు అది బరువులు ఎత్తకుండా ఉండడండి, లేదంటే ఎక్కువ మెట్లు ఎక్కే ప్రయత్నాలు చేయకండి అని చెప్తాం. కానీ జనరల్గా లాప్రోస్కోపీకి దీనికి అయితే ప్రికాషన్స్ అయితే ఏం లేవు. రైట్ డాక్టర్ గారు, కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వేణుగోపాల్ సార్. వేణుగోపాల్ గారు ఎక్కడి నుంచి? దావర్మండి సార్. డాక్టర్ గారు మనతో ఉన్నారు, సమీర్ అహ్మద్ గారు. మరి మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్,
మా మిస్సెస్ కి గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చెప్పారు. హలో వేణుగోపాల్ గారు, చెప్పండి. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చెప్పారు. అవునండి. ప్లస్ ఇన్సులేషన్ హెర్నియా కూడా ఉందన్నారు. ఓకే, ఈ రెండు లాప్రోస్కోప్ ద్వారా చేయొచ్చా చేయకూడదా? ఇది ఓకే సారీ. ఓకే, ఇంతకుముందు ఆపరేషన్ ఏమైనా అండి? రెండు సిజేరియన్లు అయినాయి. ఓకే, ఇన్సిషనల్ హెర్నియా ఎక్కడ ఉందండి? అదే బొడ్డు కింద. బొడ్డు కింద ఉంది. ఓకే, ఈ రెండు ఆపరేషన్లు మనం ఒకే సిట్టింగ్లో చేయొచ్చండి. ఎలా అంటే, ఫస్ట్ హిస్టెక్టమీ చేయించుకోవడం, దాంతోపాటు ఆ హిస్టెక్టమీ క్లోజ్ చేసినప్పుడు మెష్ వేయించుకొని రావచ్చండి. కానీ దీంట్లో ఒక చిన్న ఇబ్బంది ఉండండి. ఏంటంటే, పొట్టలో ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, గర్భసంచిలో మోస్ట్లీ ఇప్పుడు గడ్లే అంటున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా గర్భసంచి చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే చీము ఉన్నట్టు అనిపించినా కూడా ఆ టైంలో మెష్ అవాయిడ్ చేస్తామండి. జనరల్గా ఇలాంటి క్లీన్ సర్జరీ ఉంది, గడ్డలు ఒకటే ఉన్నాయి, చీము ఏం ప్రాబ్లం ఏం లేదు, గడ్డల చుట్టూ చీము లేనన్నప్పుడు మనం లాప్రోస్కోపీ ద్వారా హిస్టెక్టమీ చేసి దాని తర్వాత హెర్నియాకి మెష్ వేసి రావచ్చండి. రెండు రెండు ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ చేయొచ్చు. చేయొచ్చండి. అసలు ఏం జరిగిందంటే సార్, దానికి చేయాలని చెప్పి కావల్లో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కాడికి పోయారు వాళ్ళు. అవునండి. పోతే వాళ్ళు చేశారు. ఓకే, చేసిన 1 అవర్లో చనిపోయింది సార్ ఆమె. అవునా అండి. రీజన్స్ ఏమైనా చెప్పినారండి? రీజన్స్ వాళ్ళు ఏదో చెప్పారు, నాకు అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పారు వాళ్ళు. ఓకే, ముందుగానే హార్ట్ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోరమ్మన్నారు, చేయించుకొచ్చాము. ఓకే, అన్ని బాగుండే చేయించుకోవచ్చని వాళ్ళు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చారు. ఓకే, తర్వాత వీళ్ళు ఆపరేషన్ మొదలు పెట్టారు. ఓకే, చేసిన 1 అవర్లో చనిపోయింది సార్. అంటే జనరల్గా ఇలాంటివి అయితే అవ్వండి, ఏం కాంప్లికేషన్ అయిందో మనకు తెలియదు, ఏమైనా బ్లీడ్ అయిందా లోపల అన్నది. అదైతే మీరు స్పెసిఫిక్ రీజన్ పేషెంట్ వైజ్ ఉంటుందండి. జనరల్గా మాట్లాడడానికైతే ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే జనరల్గా రావు. ఓకే, స్పెసిఫిక్ రీజన్ అయితే ఉంటుందండి, ఏదో అయ్యి ఇలా అవ్వదు నార్మల్గా. అంటే హార్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్నారు సార్. ఆ రిస్క్ అయితే ప్రతి ఆపరేషన్లో ఉందండి. పేషెంట్ 40 ఇయర్స్ అయిన తర్వాత కూడా, 40 ఇయర్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ టైంలో అయినా హార్ట్అటాక్ అనేది రావచ్చు. సర్జరీ అనేది స్ట్రెస్ఫుల్ కండిషన్ కాబట్టి, ఎనస్థీషియా ఇచ్చి చేస్తామన్న కాబట్టి ఇలాంటి రిస్క్లు ఉన్న వాళ్ళకి ఆ టైంలో హార్ట్అటాక్ వచ్చే సంభావనలు ఎక్కువ పెరుగుతాయండి. అది స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరికి అవుతుంది అనేది లేదు, అది ఒక రకమైన మిషాప్ అనుకోవడమే. అలాగని లాప్రోస్కోపీ ద్వారా లేదంటే సర్జరీ ద్వారా హార్ట్అటాక్ అనేది ఎవరికి రాదండి. జనరల్లీ ఇలా 45 ఇయర్స్ తర్వాత ఏ టైంలో అయినా ఏ స్ట్రెస్ఫుల్ కండిషన్లో అయినా హార్ట్అటాక్ అనేది రావచ్చండి. సర్జరీ అనేది స్ట్రెస్ఫుల్ కండిషన్ కాబట్టి, అనస్థీషియా ఇవన్నీ ఇస్తాం కాబట్టి. సో హార్ట్అటాక్ అదేనండి, అదేనండి, ఆపరేషన్ థియేటర్లోనే మొదలై ఉండాలి. ఆపరేషన్ థియేటర్లో తీసుకొచ్చి బయట పండేశారు వేరే రూమ్ లో. అవునండి. అక్కడ 1 అవర్ మత్తులోనే ఉండింది, కొంచెం కొంచెం చెప్తుంది ఆ మాట మాట. అవునట్టుండి డౌన్ అయిపోయింది బీపీ. అదేనండి, ఆపరేషన్ వైజ్ అయితే ఇబ్బందులు లేకపోవచ్చు. లేదంటే చెప్పాను కదండి, హార్ట్అటాక్ అనేది ఆపరేషన్, ఏ ఆపరేషన్ చేసినా, మీరు ఈ ఆపరేషన్ అనే కాదు, హిస్టెక్టమీ కానీ ఇదనేది ఒకవేళ వచ్చేది ఉంటే హార్ట్అటాక్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఏ స్ట్రెస్ఫుల్ కండిషన్ అయినా హార్ట్అటాక్ అని వస్తాయి, ఈ మధ్య మనం కేసెస్ చూస్తున్నాం కాబట్టి. రైట్ అండి. అంటే ఫోన్ ద్వారా ఆయన అక్కడ అది స్కాన్ పరంగా ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్కాన్ నార్మల్ ఉండొచ్చండి. మీ కేసు నాకు పర్టికులర్ తెలియదు కాబట్టి డాక్టర్ గారు అన్ని కూడా ఇక్కడ కూర్చొని చెప్పలేదు కదండి. అంటే అక్కడ పరిస్థితులు ఆ టైంలో ఏం జరిగింది అనేది ఇది వితౌట్ రిపోర్ట్స్ చూడడం ఆయన. ఓకే ఓకే, రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, ఎక్కడ సార్ మీ హాస్పిటల్? రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి, ఇక్కడే సండే మార్కెట్ దగ్గర. రెయిన్బోనా? అవునండి, గాంధీ బొమ్మ దగ్గరే వస్తుంది, సాయిబాబా గుడి తర్వాత వస్తుంది అనమాట. ఓకేనండి, రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, కాలర్ మాట్లాడుతూ గర్భసంచి అలాగే ఈ బ్లీడింగ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదో చెప్పారు కదా, బ్లీడింగ్ సంబంధించి. ప్రతి ఓపెన్ దాంట్లో అవుతుంది, లాప్రోస్కోపీ ద్వారా అవుతుంది. కానీ బ్లీడింగ్ అనేది లాప్రోస్కోపీ ద్వారా కంట్రోల్ ఫాస్ట్గా ఉంటాడు.
ఎందుకంటే వ్యూ పైనుంచి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైనా బ్లీడ్ అవుతుందా లేదా అనేది క్లియర్గా ఫాస్ట్గా కనిపెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఓపెన్ దాంట్లో మనం వ్యూ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి అంత లేదంటే ఎక్స్పోజర్ పెంచుకోవాల్సిన అవసరం పడవచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ అనేది ఏ సర్జరీ అయినా ఒకటే అండి, ఎందుకంటే మనం చేసే కోర్ ప్రొసీజర్ ఒకటే, లాప్రోస్కోపీ అయినా ఓపెన్ అయినా చేసే కోర్ ప్రొసీజర్ అనేది ఒకటే. సో బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ప్రతి సర్జరీలో ఉంటాయి. అలాగే డాక్టర్ గారు, ఈ ప్యాంక్రియాస్కి సంబంధించి కూడా లాప్రోస్కోపిక్ సర్జరీలో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో ప్యాంక్రియాస్కి సంబంధించి ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి మనకు లాప్రోస్కోపిక్ ద్వారా ఎలా ఉపయోగపడుతుంది? జనరల్ ప్యాంక్రియాటైటిస్ అనేది జనరల్గా టూ కాజెస్, మెయిన్ కాజెస్ అండి. ఒకటి వచ్చి ఆల్కహాల్, రెండు వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్. ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటైటిస్ అయినా గాల్ బ్లాడర్ ప్యాంక్రియాటైటిస్ అయినా మనం మోస్ట్లీ 99% మెడికల్ మేనేజ్మెంట్కి పోతామండి. సో ఇన్ కేస్ ప్యాంక్రియాటైటిస్ అనేది మనం సర్జరీ చేయాల్సిన అవసరం. డాక్టర్ గారు కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక దీని గురించి మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బుచ్చిరెడ్డిపాడెం నుంచి. మీ పేరండి? సుబ్బారావు గారు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మనతో డాక్టర్ సమీర్ అహ్మద్ ఉన్నారు. నీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి. 30-40 సంవత్సరాల నుంచి లైట్ గా మామూలుగా బాడీలో అదే స్మెల్ వస్తుంది నోట్లో నుంచి. ఓకే. ఆ నుంచి అప్పుడప్పుడు వేడి పదార్థ, ఇటీవల కొంచెం ఎగస్ట్ అయింది, ఏదన్నా ఆట పదార్థాలు ఏదన్నా చిన్న కొంచెం ఎక్కువగా అప్పటికప్పుడు ఎక్కువగా వస్తుంటది. ఓకే. అదే సార్ చెప్తున్నాను. చెప్పండి. అదే ఇప్పుడు వేడి పదార్థాలు ఏదైనా తిన్నా కూడా ఎక్కువగా వస్తుంది స్మెల్, బ్యాడ్ స్మెల్. ఓకే. సో కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది మీ సందేహం అంతేనా? కానీ అప్పుడు మనకు 2008లో ఇది గాల్ బ్లాడర్ చూసారండి. ఓకే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే, రాళ్ళు ఉంటే గాల్ బ్లాడర్. అవునండి అవునండి, చెప్పండి. అవి విజయవాడ తీపించుకొని వచ్చేసాను. ఇక్కడ బోబు రెడ్డి గారు ఆపరేషన్ చేశారు. ఓకే. ఆరోగ్యం బాగానే ఉంది, ఆకలి అన్ని బాగానే ఉన్నాయి. ఓకే. ఈ బ్యాడ్ స్మెల్ పోవడం లేదు సార్. స్మెల్ మీకు అనిపిస్తుందా అండి, నోటి ద్వారా వస్తుందా? నోటి ద్వారానే మనం ఏదైనా ఎక్కువగా ఏదైనా లేట్గా తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏదైనా అంటే స్మెల్ బయటకు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది సార్. పక్కన వాళ్ళు కూడా చెప్తారు, సైడ్ ఉండే వాళ్ళకు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది సార్. పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారండి మీకు? అంటే వాళ్ళ ప్రవర్తన కూడా మనకు అర్థమవుతుంది కదా సార్. అవునా. జనరల్గా ఈ గాల్ బ్లాడర్ సమస్యకి ఈ నోట్లో స్మెల్కి ఏం సంబంధం అయితే ఏం లేదండి. జనరల్గా మోస్ట్లీ పిపి పళ్ళు ఉన్నా లేదంటే ఓరల్ హైజీన్ సరిగా లేకపోయినా కూడా స్మెల్ వస్తుంది. జనరల్ గాల్ బ్లాడర్ సర్జరీకి అయితే దీనికి ఎటువంటి సంబంధం అయితే ఏం లేదండి. ఇప్పుడు మేము ఇప్పుడు పండ్లు చాలా వరకు ఊడిపోయాయి సార్ కింద. అవునండి. కింద పండ్లు అన్ని మొత్తం ఊడిపోయినాయి చాలా వరకు. దానివల్ల ఏమైనా వస్తుందా? చిగుళ్ళ వల్ల ఏమన్నా? చిగుళ్ళ వాపు, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇలాంటి స్మెల్ అనేది వస్తుంది అండి. దీనికి మీ గాల్ బ్లాడర్ సర్జరీకి అయితే సంబంధం అయితే లేదు. జనరల్గా మీరు డెంటిస్ట్ ని కలిసి దాని ట్రీట్మెంట్ తీసుకోవడమే మీరు. రైట్. అంతేనా సార్? అంతేనండి. రైట్ అండి. మామూలుగా పేగుల్లో కానీ లివర్ లో కానీ? లేదండి లేదండి, అలా అంత దూరం అయితే రాదండి. ఆ బ్యాడ్ స్మెల్ కి దానికి ఏం సంబంధం అయితే ఏం లేదండి. జనరల్ ఓరల్ హైజీన్, చిగుళ్ళు, పళ్ళ సంబంధించిన ఇబ్బందులు, టీత్ సంబంధించిన. మీకు ఇంకేదన్నా సందేహాలు ఉంటాయి చెప్పండి. మీకు మీ హాస్పిటల్కి వస్తే ముందు రాయిస్తారా? అది నా కేసు కాదండి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఒకసారి. రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. డాక్టర్ గారు, మనం ఈ ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుతున్నాం. అవునండి. ఈ ప్యాంక్రియాటైటిస్ టూ కాజెస్ చెప్పినాను, ఆల్కహాల్ ఒకటి, గాల్ బ్లాడర్ స్టోన్స్ మెయిన్ కాజెస్ అండి. ఈ కాజెస్ 99% మన ప్యాంక్రియాటైటిస్ అనేది కొంచెం లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అండి. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి చాలా ప్యాంక్రియాటైటిస్ రావడం వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే సంభావనలు ఎక్కువ ఉంటాయి. కిడ్నీస్ డ్యామేజ్ అవడం, లంగ్స్ డ్యామేజ్ అవడం, ఒకసారి స్ట్రోక్ రావడం, లేదంటే ప్రాపర్గా డీహైడ్రేషన్ అయ్యి పేషెంట్ షాక్లో వెళ్ళిపోవడం, సెప్సిస్ రావడం, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్యాంక్రియాటిస్ ఇస్ ఏ సివియర్ ఎమర్జెన్సీ. సో ఈ మోస్ట్లీ 99% ప్యాంక్రియాటైటిస్ని దీంతోనే డీల్ చేస్తామండి, మెడికల్ మేనేజ్మెంట్తో డీల్ చేస్తాం. కానీ ఒక్కో పర్సెంట్ చాలా సివియారిటీ ఎక్కువై ప్యాంక్రియాస్ మొత్తం ఒక పుండులాగా అయిపోయి, ఏమంటారు, పస్ లాగా అయిపోయి దాన్ని క్లియర్ చేయాల్సిన సీరియస్నెస్ మనకి ఎలా తెలుస్తుంది? పేషెంట్ సైడ్ పేషెంట్ మనం ఇవాల్యుయేట్ చేయడమే అండి. సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి మనకు ఒక సివియారిటీ స్కోర్ అనేది వస్తుందండి.
సో దాన్ని బట్టి మనం పేషెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు దాన్ని బట్టి సివిఆర్టీ చూసుకోవడమే. సో అందుకే ప్యాంక్రియాటిస్ డేంజరస్ అండి. ప్యాంక్రియాటిస్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ రోజు సింప్టమ్స్ ఎలా ఉంటాయి దీనికి? సివియర్ పెయిన్ అబ్డామెన్ ఉంటుంది అండి, వామిటింగ్స్ ఉంటాయి, పసరపడ్డం ఇవన్నీ ఉంటాయి, అబ్డామెన్ పొట్ట అంతా భారంగా అయిపోయి పొట్ట ఏమంటారు ఫుల్నెస్ వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత గ్యాస్ పాస్ అవ్వదు, లెట్రిన్ అవ్వదు. సో ఓ రకమైన విపరీతమైన డీహైడ్రేషన్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. ఇవన్నీ కాజెస్ అండి, సడన్ ఇవన్నీ రావడం, ఇవన్నీ ప్యాంక్రియాటైటిస్ అని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండి. సో చెప్పినట్టు 99% మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది. సో 1% ఇది సర్జరీ చేసేటప్పుడు జనరల్లీ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ లాప్రోస్కోపీ ద్వారా అయితే అవుట్కమ్ అనేది చాలా బాగుంటుందని స్టడీస్ అన్నీ చెప్తాయండి. ఎందుకంటే ప్యాంక్రియాస్ అనేది జీర్ణకోశలో మనం అన్నం ఆహారం కోసం విడుదలయ్యే ఎంజైమ్స్ని వదులుతుందండి. సో ఎప్పుడైతే అది ఎంజైమ్స్ బయటకు వచ్చేస్తాయో ఉన్న పక్కన అవయవాలని తినడం మొదలెట్టేస్తాయి. సో అందుకు ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ. జనరల్గా ఈ లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల మనం కోత తగ్గిస్తాం కాబట్టి ఆ ఎంజైమ్స్ని బయటకు వచ్చే మార్గం తగ్గిస్తాం అన్నమాట. సో ఆ పరంగా అవుట్కమ్ అనేది చాలా బాగుంటుందండి. సో ప్యాంక్రియాటైటిస్లో ఏమైనా మనం ఒక దగ్గర గడ్డల్లాగా ఫామ్ అయిపోయినా అది తీయనీకి, లేదంటే ప్యాంక్రియాస్లోని చీముని తీయనీకి బయట లాప్రోస్కోపీని చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి డాక్టర్ గారు ఇంకొక చిన్న సందేహము, సో కొంతమంది లావుగా ఉంటారు కదా, సో పొట్ట కూడా ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి వాళ్ళు లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకొని పొట్టని తగ్గించుకోవచ్చు అని వింటుంటాం, కరెక్ట్గా ఇది తగ్గించుకోవచ్చు, అటువంటిది ఏమైనా సర్జరీస్ ఉన్నాయా? అవునండి, బేరియాటిక్ సర్జరీస్ అనేవి ఉన్నాయి, చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఈ పొట్ట ఎక్కువ ఉంది, లేదంటే ఒబెసిటీ ఎక్కువ ఉంది, ఊబకాయం ఎక్కువ ఉంది, ఊపిరి రావట్లేదు రాత్రి టైంలో, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చాలా సింపుల్ సర్జరీ ద్వారా మనం స్విచ్ సర్జరీస్ అని బేరియాటిక్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేసి చిన్న చిన్న ఇన్సిషన్స్తో మనం వెయిట్ లాస్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి. సో ఈ కేసెస్ అంటే సివియర్ ఒబిసిటీ అంటే 150 కిలోలు ఉన్నారు, 120 కిలోలు ఉన్నారు, రాత్రిపూట ఊపిరి అందట్లేదు, పడుకుంటే గొరకొచ్చేస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ సివియర్ ఉన్నప్పుడు మనం ఈ లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా చేసి సింపుల్గా వెళ్ళి వెయిట్ లాస్ చేసే అవకాశం ఉందండి. సార్ ఇటువంటి సందర్భంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లే, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, కానీ ఇలాంటి సర్జరీస్ చేస్తున్నామంటే మనకు తప్పక మార్గం లేక పేషెంట్ సైడ్ లంగ్స్ పాడవుతున్నాయి, పేషెంట్ పడుకోలేకపోతున్నాడు, పేషెంట్కి రాత్రిపూట ఆక్సిజన్ అందట్లేదు, అలాంటి సిచ్యువేషన్లోనే మేము చేస్తామండి లాబేరియాటిక్ సర్జరీస్ అనేవి. సో మీరు ఒకటి గుర్తు చేశారు కాబట్టి నాకు ఒకటి మంచిది గుర్తొచ్చింది, లావుగున్న వాళ్ళకి కోత ద్వారా చేయడం వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతాయండి. సో జనరల్గా లాప్రోస్కోపీ చేయడం వల్ల మన కోత తగ్గిస్తాం కాబట్టి లావుగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ఫ్యాట్ కరిగి అక్కడ చీమ్ పట్టే అవకాశాలు చాలా ఎక్కువ పెరుగుతాయండి, సో సన్నగున్న వాళ్ళకన్నా. సో ఈ లావుగున్న వాళ్ళకి మోస్ట్లీ లాప్రోస్కోపీ ప్రిఫర్ చేయడం వల్ల ఈ చిన్న కోతతోనే ఇన్ఫెక్షన్ తక్కువ ఉండడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా మరొకసారి రివిజన్లోకి వెళ్ళి ఒకసారి ఎవరైనా ఇప్పుడు టీవీ పెట్టినటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం లాప్రోస్కోపిక్ సర్జరీ దేని దేని చేస్తారు, ఏ సందర్భాల్లో చేస్తారు, బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి కొంచెం క్లుప్తంగా? లాప్రోస్కోపిక్ సర్జరీస్ మన పొట్టకు సంబంధించి లేదంటే జీర్ణకోశకు సంబంధించిన ప్రతి సర్జరీ మనం లాప్రోస్కోపీ ద్వారా చేయగలమండి. సో లాప్రోస్కోపీ మనం ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ఉంది, మన దగ్గర ఉన్న కెమెరాస్ కానీ 4K కెమెరాస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ చాలా హెవీ ఎక్విప్మెంట్ ఉందండి. సో మినిమల్ బ్లీడ్తో చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్ రికవరీ వచ్చినట్టు ఈ లాప్రోస్కోపీ సర్జరీస్ అనేవి చేయగలమండి. మనం గాల్ బ్లాడర్ స్టోన్స్కి లాప్రోస్కోపీ సర్జరీ, అపెండిక్స్, ఇంగ్వైనల్ హెర్నియా, అమ్లికల్ హెర్నియా, ప్రతి ఒక్కోటి చెప్పనీకి ఏంటంటే అబ్డామిన్లో ప్రతి సర్జరీని మనం లాప్రోస్కోపీ ద్వారా చేయగలమండి. ఈ అమ్లికల్ హెర్నియా అన్నారు కదా, ఏంటి సార్? అమ్లికల్ నాభిలో సేమ్ అండి, హెర్నియా అంటే వీక్నెస్ ఉండింది ఒక స్పాట్, దాంట్లో పొట్టలో ఉన్న పేగులు ఆ వీక్నెస్ ద్వారా బయటకు వచ్చేయడం అండి. అమ్లికల్ హెర్నియాలో అమ్లికస్ దగ్గర, అమ్లికస్ అంటే నాభి దగ్గర వీక్నెస్ ఉండి ఆ పొట్టలోని పేగు బయటికి వచ్చి ఆడుతూ ఉండిద్ది అండి, దాన్ని హెర్నియా అంటాం. ఒక్కోసారి ఇరుక్కుపోతుంది, సో ఇరుక్కుపోయినప్పుడు మనం ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది, లేదంటే ఆడుతున్నప్పుడు అంటే బయటికి లోపలికి వస్తే వెళ్తున్నప్పుడు జనరల్గా ఆపరేషన్ చేసి దాన్ని లాప్రోస్కోపీ ద్వారా చేసి మెష్ పెడతామండి క్లోజ్ చేసి. ఇది అంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా డేంజర్? అదేనండి, నెగ్లెక్ట్ చేస్తే అది బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నంత సేపు ఓకే అండి. పేగ్ ఎప్పుడు ఇరుక్కుపోతుందో ఆ ఎఫెక్ట్లో, ఆ డిఫెక్ట్ ఉండేది కదా నాభి చుట్టూ, ఆ ఇరుక్కుపోవడం వల్ల అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ పేగు పగిలిపోయే అవకాశాలు ఎక్కువ పెరుగుతాయండి, దాన్నే కాంప్లికేటెడ్ అమ్లికల్ హెర్నియా అంటాం, అబ్స్ట్రక్టెడ్ అమ్లికల్ హెర్నియా కానీ. సో ఇలాంటి కేసెస్లో ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు, సర్జరీ ప్రొలాంగ్ అవ్వచ్చు. అంటే ఒకసారి అమ్లికల్ హెర్నియా గురించి మనకు అంటే
తెలిసిన తర్వాత ఎన్ని రోజుల్లో సర్జరీ చేయించుకుంటే మంచిది అంటారు? ఎలెక్టివ్ ప్రొసీజర్ అండి, ప్రాబబ్లీ ఎంత ఫాస్ట్గా చేయించుకుంటే అంత బెటర్. కానీ ఇట్స్ నాట్ లైక్ మీరు ఒక సంవత్సరాలు ఉండిపోయారని కాకుండా, యూ కెన్ ప్లాన్, అంటే మీరు ప్లాన్ చేసుకుని ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు అండి. రైట్ డాక్టర్ గారు, చివరిగా బెనిఫిట్స్ గురించి తెలియజేస్తారు. బెనిఫిట్స్ ఆఫ్ లాప్రోస్కోపీ చాలా ఎక్కువ అండి. జనరల్గా పేషెంట్ సైడ్ వచ్చి పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, స్కార్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది, ఊన్తో సంబంధించిన విశేషాలు, ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, చీమ్ పట్టడం ఇవన్నీ తక్కువ ఉంటాయి. పేషెంట్ చాలా త్వరగా తన పని చేసుకోగలరు. పేషెంట్కి సపోర్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో. అండ్ పేషెంట్ చాలా త్వరగా తన వర్క్కి రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల సర్జికల్ సైడ్ అయితే మాకు మిగిలిన కాంప్లికేషన్స్ ఏమైనా డీల్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా మాకు మా వైపు కూడా చాలా తక్కువ ఉంటాయి, మినిమల్ బ్లీడ్తో చేయగలం. సో ఇవన్నీ బెనిఫిట్స్ అండి లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా. రైట్ డాక్టర్ గారు, సో ఇవన్నీ కూడా మనం ఆరోగ్యశ్రీలో కూడా రెయిన్బో హాస్పిటల్లో చేస్తాం. సో అత్యాధునిక పరికరాలు కూడా అవునండి, 4K కెమెరా, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా రెయిన్బో హాస్పిటల్కి వస్తే విత్ ఎక్స్పీరియన్స్ మీరైతే చేస్తారు. తప్పకుండా. రైట్, చివరిగా మా శ్రోతలకి అంటే మా ప్రేక్షకులకి ఈ ఇవన్నీ కూడా లేకుండా మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఓకే కాలరీతి సిద్ధంగా ఉన్నారు, కాలు తీసుకున్నాక చర్చ కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మస్తాన్ గారు, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, మా వైఫ్కి ఇంత ముందు 3 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే కడుపులో సర్జరీ చేస్తా, ఆపరేషన్. ఏం ఆపరేషన్ చేశారండి? అది ఫస్ట్ ఏంటంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తా సార్. అవునండి. తర్వాత అదైనా ఒక 6 మంత్స్కి ఏంటంటే మళ్ళీ కడుపులో అపెండిక్స్ అనేది చేసేస్తా. ఓకే అండి, చెప్పండి. అది లాప్రోస్కోపీ చేసేస్తా. ఓకే అండి. తర్వాత ఏంటంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ కడుపు నిప్పుగా ఉంది, గడ్డ ఉందని ఆపరేషన్ చేయాలని సార్. ఓకే, ఎక్కడ ఉందన్నారండి గడ్డ? గడ్డ ఎక్కడ ఉందన్నారు? కడుపులో అది గడ్డ, అది నీరు గడ్డలా అది ఉందని అన్నారు సార్. అది అవునండి, అవునండి, చెప్పండి. అది గడ్డ సంచికి పక్కనగా ఉన్నారు. అవునండి, అవునండి, చేశారు. అది ఓపెన్ చేసి చేసేస్తా. ఓకే, అది చేసినప్పుడు ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు కుట్ల దగ్గర చీము దాకా వచ్చేస్తాం. అవునండి, చెప్పండి. మొత్తం పై భాగం. అవునండి, మళ్ళీ అది ఇదే లోపల మళ్ళీ చేయాలన్నారు సార్. అవునండి, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చేసి చీము తీసేసి మన మళ్ళీ ఓపెన్ చేసి చేశారు. ఓకే అండి. మళ్ళీ అక్క 3 మంత్స్ 5 మంత్స్ అయ్యే లోపల మళ్ళీ అక్క అదే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ చీమ్ వస్తుంది అట్ట? అది ఈ 6 ఆపరేషన్స్ అయింది సార్. ఓకే, ఇది ఫస్ట్ పిల్లలు లేకుండా, తర్వాత అది అపెండిక్స్, ఈ ఆపరేషన్ 4 జరిగింది సార్. ఓకే, అవునండి. అట్ట వాళ్ళు ఫైనల్ లో ఏంటంటే చెప్పటం ఏంటంటే కుట్లు చేస్తే దారుణ ఇన్ఫెక్షన్ అని అన్నారు సార్. అవునండి. అది అంటే ఇందువల్ల అది ఫస్ట్ అయినా మాకు చెప్పలేదు సార్, అర్థం కాలేదు వాళ్ళు చెప్పటం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి క్లుప్తంగా, ఎందుకంటే సమయాభావం కాబట్టి మీ సమస్య క్లుప్తంగా చెప్తారు. అంటే ఇప్పుడు అది కుట్లు దారం వల్ల చేస్తారు కదా, అది తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. అండి, మీది కొంచెం కాంప్లికేటెడ్ కేసు అండి, ఎందుకంటే మీ దగ్గర చాలా 4 సార్లు ఆపరేషన్ అయింది అంటున్నారు. మీరు ఒకసారి నా హాస్పిటల్కి వచ్చి నాకు చూపించగలిగితే మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది చెప్పగలనండి. సో మీకు నాకు అన్నది అర్థమైనంత వరకు ఒకసారి నేను పేషెంట్ని చూసిన తర్వాతే మీ కేస్ వైజ్గా మాట్లాడగలనండి. మనకు గాంధీ బొమ్మ దగ్గర నుంచి ముందుకెళ్తే మన సాయిబాబా టెంపుల్ ఉంది కదండి, సాయిబాబా టెంపుల్ దాటగానే రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. సో డాక్టర్ సమీర్ అహ్మద్ గారు అంటే చెప్తారు రెయిన్బో హాస్పిటల్లో. సో డాక్టర్ గారిని మీ రిపోర్ట్స్తో కలవండి, రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్ గారు అయితే మీ సందేహానికి సరైన పరిష్కారం అయితే చూపించగలరు. ఓకేనా అండి? రైట్ అండి. రైట్ డాక్టర్ గారు, చివరిగా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇలాంటి రుగ్మతలన్నీ లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చు? జనరల్గా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అనే ఆహారాన్ని తగ్గించాలండి. మెయిన్ ఫాస్ట్ ఫుడ్ రీజన్ వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ, అపెండిసైటిస్ రావడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫాస్ట్ ఫుడ్ ఆహారం అనేది తగ్గించాలండి. ఓవర్ దాట్ ఆహారం వైజ్ మాట్లాడితే ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ తినడం, రెడ్ మీట్ అనేది ఫ్యాట్తో ఎక్కువ కూడిన నాన్ వెజ్ అనేది తగ్గియడం, సీ ఫుడ్ కొంచెం ఎక్కువ తినడం, ఇలాంటివన్నీ మన అలవాట్లో పెంచుకోవడం అవసరం.
అది కాకుండా ఇప్పుడు డిజిటల్ ఏజ్ కాబట్టి జనరల్గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బయటికి వెళ్ళి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా రేర్ అయిపోయింది. సో ఈ అలవాటుని మానుకొని కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ని పెంచి కొంచెం మినిమల్ ఎక్సర్సైజ్ అయినా ఏజ్ వైజ్ నుంచి పిల్లల్ని ఆడుకోవడానికి ప్రోత్సహించడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయండి. రైట్ డాక్టర్, చాలా ధన్యవాదాలు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ఇది వాటి హెల్త్ లైన్ కార్యక్రమం. మరో హెల్త్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.